మాల్వీ మల్హోత్రకి రాజ్ తరుణ్కి సంబంధం ఏర్పడింది ఈ మధ్య బట్ లావణ్య డ్రగ్స్ కేసు లో ఉన్నది బిఫోర్ లావణ్య డ్రగ్స్ కేస్ పక్కన పెడితే లావణ్య డ్రగ్స్ కేసు పది నెలల క్రితం ఒకటి ఐదు నెలల క్రితం ఒకటి రిపీట్ అఫెండర్ అంటే ఏదో ఒకసారి అన్నా అనుకోండి నిజంగా నీరు ఇచ్చావు అనుకోవచ్చు నీకు ఆల్రెడీ హిస్టరీ ఉంది కదా నువ్వు ఇదే పనిలో ఉన్నావు అండ్ ఇంకొకటి ఏంటంటే క్లియర్ కట్ సంబంధాలు ఉన్నాయి నీకు ఈ ఏ వన్ ముద్ద ఈ డ్రగ్ కేసులో అలాగే అప్పుడు ఆ డ్రగ్ మాఫియాలో ఎవరైతే ఉన్నారో ఆ పన్నెండు మంది స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ లో దాంట్లో ఉన్నాడు దీంట్లో ఉన్నాడు అని ఏ వన్ ముద్దాయి రాజ్ తరుణ్ ఈడే గోల్ తట్టుకోలేక రెండు వేల పదిహేడులోనో పద్దెనిమిదిలోనో పంతొమ్మిదిలో ఎప్పుడు వదిలేసిన తర్వాత వీళ్ళిద్దరికి బ్రేక్ బ్రేక్అప్ అయిపోయిన తర్వాత పద్దెనిమిది అని చెప్పినట్టు గుర్తు సో ఆ టైంలో ఈవిడేషి మూడన్ విత్ దిస్ గై ఉన్నిత్ రెడ్డి మస్తాన్ సాయి కాదు ఉన్నిత్ రెడ్డితో మూవ్ అయింది ఉన్నిత్ రెడ్డి ఏ వన్ ఏ వన్ వీళ్ళ ముగ్గురు కలిసి తిరిగే వాళ్ళు కావాలంటే వీళ్ళ షార్ట్ ఫిల్మ్ కూడా మీరు చూడండి దేవదాసుకి పెళ్ళైంది అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది ఓకే సో దాంట్లో చూస్తే మీకు వీళ్ళ ముగ్గురు కలిసి చేసింది ఈ అమ్మాయి అబ్బాయి సీన్స్ కూడా ఉంటాయి అంటే ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కూడా చెప్పింది మస్తాన్ సాయి రాజ్ తరుణ్ చేసింది రాజ్ తరుణ్ సగం నేను ఫస్ట్ నుంచి మొత్తం అన్ని డీటెయిల్స్ చూస్తే మీకు నేను ప్రూఫ్లు ఇస్తాను దానికి కూడా సో రాజ్ తరుణ్ కంటే బాగా తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తరుణ్కి ఏమి తెలియదు ఇవన్నీ నేను చెప్తున్నాను కదా వెతి వెతుకుతున్నా అసలు మత్తిపోయే విషయాలు చెప్తాను ఎంక్వైరీ చేయండి ఇస్నాపూర్ లో ఇస్నాపూర్ లో కొంతమంది ఆరోపణ ఏంటంటే ఈ అమ్మాయి ఇలాగే ఇక్కడ ఒక పెద్ద పొలిటీషియన్ ని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర ఒక ఫ్లాట్ ఇస్నాపూర్ ఏంటి అక్కడ ఉంటుందా సో వాళ్ళ వాళ్ళ సొంతూరు ఇస్నాపూర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ఆమె ఒక ఒరిజినల్ అక్కడే ఉంటారు మీరు చూడండి అడ్రస్ అక్కడ ఇచ్చారు ఇప్పుడు ఆయన సడన్ గా ఆయన వాళ్ళకి బిజినెస్ చాలా బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఈవెన్ లావణ్య కూడా రాస్త డెబ్బై లక్షలు ఇచ్చారని చెప్పి అది కూడా రావాలి డెబ్బై లక్షలు ఇచ్చారంటే పెద్ద అతిశయత్ లేదు ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఒక గ్రాము పదిహేను వందలకి అమ్ముతుంది అంటే వచ్చి పదిహేను వందలకు కొని ఆరు వేలకు అమ్ముతుంది ఒక గ్రాము అప్పుడు పట్టుకున్నదే ఐదు గ్రాములు ఈ ఎన్ని గ్రాములు అమ్ముంటే డెబ్బై లక్షలు వచ్చి ఉంటాయి లేదు ఫోన్ లేని వాళ్ళ నాన్న నచ్చి ఉంటారు వాళ్ళకి ఏమైనా బిజినెస్లు ఉంటాయా అనుకుంటే మీరు వెళ్ళి చూడండి ఇస్నాపూర్ ఈవెన్ పవన్ కొట్టు ఇంత చిన్న బడ్డీ కొట్టు దాంట్లో ఉంటారు ఆయన మీకు కావాలంటే నాన్నగారు ఇప్పుడు ఇస్నాపూర్లో ఉన్నారు ఇస్పూర్లో బడ్డీ కొట్టు దాంట్లో తంబాకు గుట్కాలు ఇవి అమ్మ షాప్ అది అక్కడ ఎప్పుడన్నా మీకు గ్యాస్ సిలిండర్లు దొరకకపోతే వీళ్ళు గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్నారని ఒక బోగట్ట అంటే బ్లాక్ లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్నారు దాని మీద రెండు మూడు కేసులు సంగారెడ్డిలో కూడా ఉన్నాయి ఇట్లా అమ్ముతుంటే పట్టుకున్నారు అని చెప్పి ఇవన్నీ కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తున్న మాటలు అక్కడ పబ్లిక్ చెప్తున్న మాటలు నేను చెప్పడం కాదు నేదో నేను ఆరోపిస్తున్నాను అనుకోండి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి మీరు అంత ఇంతమంది మీడియా మిత్రులు ఈ రోజు చూస్తున్నారు కదా ఊరికే నన్ను పిలిచి ఎంక్వైరీ చేయడం కాదండి మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా కనీసం మీరు కొంత ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమవుతుంది ఆయన డెబ్బై లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చాడు ఉల్టా ఈవిడే ఇస్తుంది వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మ నాన్నకి అండ్ ఆ పొలిటీషన్ ఎవరినో బెదిరించి ఆయన దగ్గర నుంచి తీసుకున్న ఫ్లాట్ ఫ్లాట్ తర్వాత రీసెంట్గా అమ్మేసిన ఇది కూడా ఉంది అది ఎక్కడి నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది ఎవరి చేతిలోంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది అది రెవెన్యూ దాంట్లో రికార్డ్స్ కూడా ఉంటాయి దొరుకుతాయి సో ఇప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇదంతా తీసుకుని చేస్తుంది కేవలం డ్రగ్స్ మాత్రమే అంటున్నారు ఇచ్చానని ఒక మాట నేను చెప్పింది ఇచ్చిందా లేదా ప్రూఫ్ ఏంటి నిజానికి సిఎమ్మ నేను ఫస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదంతా ఈ నేను రాజు తరుణి డబ్బులు ఇచ్చాను కాబట్టి రాస్తాను నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే రాజు ఓకే నేను వాళ్ళ అమ్మ నాన్నకి సేవ చేశాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే రాజు తరుణంతో నేను తాళి కట్టించుకున్నాను కాబట్టి నాతో ఉండాలి ఈ వంద మాటలు చెప్పు నువ్వు అది ఎప్పుడు చూసి వచ్చాడు చూడలేదు నువ్వు ఇచ్చావలేదో చూడలేదు నువ్వు పెళ్లి చేసుకున్నావో లేదో చూడలేదు ఇవి ఎవడు ఎవడు ఏం చూడలేదు ఇవన్నీ ఉత్తి నోటి మాటలు నువ్వు దానికి చూపిస్తున్న సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో రాజధాని నేను కలిసి ఉన్న ఫోటోలు ఇవన్నీ కూడా ఎప్పుడో బ్యాక్ డేటెడ్ రెండు వేల పదిహేడు కన్నా ముందు ఫోటోలు వెరీ గుడ్ అవన్నీ కూడా మేము నమ్మే దాంట్లో నమ్మ నమ్మకపోవడానికి ఏం లేదు రాజధానిని కూడా ఒప్పుకున్నాడు మేము ఇద్దరం కలిసి ఉన్నాం అని చెప్పి దాంట్లో ఏం లేదు కానీ ఆయన చెప్పేది ఏంటి నువ్వు ఒకసారి మస్తం సాయి అయిన వాడితో మూవ్ అయిపోయిన తర్వాత మాకు ఏం సంబంధం లేదు అని చెప్తున్నాడు కానీ ఆయనకి పాపం తెలియదు ఏంటంటే మస్తన్ సాయి కన్నా ముందు పునీత్ రెడ్డితో సన్నిహితంగా ఉండింది పునీత్ రెడ్డి ఎక్కడ ఎక్కడ పరిచయం ఆయన అది చెప్పే కదా ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ లో పరిచయం ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత వాళ్ళిద్దరు కలిసి మెల్లగా డ్రగ్స్ దాంట్లో దిగారు అదే పోలీసులు చెప్తున్నారు ఎఫ్ ఐ ఆర్ లో కన్ఫెషన్ రిపోర్ట్ నేను ఊరికే మాట్లాడుతున్న మాట కదమ్మా ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టే మాట్లాడుతున్నాను ఆరోపణలు కావి ఇది లిటరలీ ఇట్స్ దేర్ ఇన్ రిపోర్ట్ యా డ్రగ్ కేసులో ఫస్ట్ వరలక్ష్మిలో ఏ ట్వల్వ్ ఏ లెవెన్ ఉంది బట్ తర్వాత దీంట్లో ఏ టూ డైరెక్ట్ రాజ్ చెప్తున్న మస్తాన్ సాయి రాజ్ తరుణ్ చెప్తున్న మస్తాన్ సాయి రాజ్ చెప్పకపోయినా మస్తాన్ సాయి అతను ఫస్ట్ వరలక్ష్మి డ్రగ్ కేసులో ఆయన ఏ లెవెన్ ఏ ఇవి ఏ నైన్ ఆయన ఏ లెవెన్ అనుకుంటాను అటు ఇటు అవ్వచ్చు బట్ ఈయన ఏంటంటే వీళ్ళందరూ కూడా బేసికలీ ఆ ఏ త్రీ దాటిన తర్వాత చెప్పాను కదా ఫస్ట్ కేసులో మాత్రం కన్జ్యూమర్స్ గానే ట్రీట్ చేస్తారు కానీ మస్తాన్ సాయి కూడా కన్జ్యూమర్గా అంటే ఏదో వన్ గ్రామ్ ఎంతో తీసుకున్నాడు అతనికి ఏదో ఫైన్ గీన్ ఉంటుంది తర్వాత వదిలే ఏదో చిన్న పనిష్మెంటో ఏదో చేసి చేస్తారు అంటే ఇప్పుడు ఏమై చెప్తుంది ఈ నలభై ఐదు రోజుల శిక్ష అట్లా అంత శిక్ష కాబట్టి ఒక చిన్న శిక్ష ఏదో ఉంటుంది రిహాబిటేషన్ ఏదో ఉంటుంది అతనికి వాళ్ళు ఏదో చెప్పి బుద్ధి చెప్పి మళ్ళీ ఇంకోటి చేయకంటారు అని పంపిస్తారు కానీ ఈ మస్తాన్ సాయి నెక్స్ట్ టైం ఎక్కడ కూడా డ్రగ్లో దొరికినట్లు లేడు ఈ మస్తాన్ సాయి ఎవరు అని నేను ఆరా తీసినప్పుడు మస్తాన్ సాయి ఈజ్ ఎ ఐఐటి గ్రాడ్యుయేట్ ఐఐటి ఐఐటి కరగ్పూర్ అట కరక్ కాన్పూర్ ఓకే సో అతను ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పంటే ఈ ఉనిత్ రెడ్డి మస్తాన్ సాయికి ఈ అమ్మాయిని పరిచయం చేసేట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి ఒక అంటే డ్రగ్స్ తీసుకున్నాక చాలా హైపర్ అయిపోయి నానా పెద్ద చేసేయడం అనమాట ఇంత పగలు కొట్టేయడం పచ్చి బూతులు అనమాట మీరు అంటే మనిషిని వాడు వినలేనటువంటి దరిద్రమైన బూతులు మాట్లాడడం గట్టి గట్టిగా రావడం చుట్టుపక్కల ఇల్లు వెళ్ళిపోయేట్టు చాలా భయంకరమైన బిహేవియర్ అనమాట అది ఎక్కడున్న బిహేవియర్ సో వీళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత ఈ డ్రగ్స్ ఆమె భయంకరమైన బిహేవియర్ తట్టుకోలేక వీడు ఎట్టా వదిలించుకోవాలరా అనవసరంగా నేనే క్రియేట్ చేసుకున్నాను అని చెప్పి అనుకుంటున్న టైంలో ఈ మస్తాన్ సాయి ఏదో కొంచెం ముట్చొరబడ్డాడో వీళ్ళిద్దరి మధ్య ఏదో కొంచెం కెమెస్ట్రీ నడిచిందో మొత్తానికి మస్తాన్ సాయికి పరిచయం చేసేస్తే వీళ్ళిద్దరూ మూవ్ అనవడం మాత్రం